హలో హేమోటమ్మ, వెల్కమ్ కేల పిలిగాను అదత్వాల హేమోమ్ గేమ్ గోయల్ యూట్యూబ్ ఛానల్ కడ. ఇది మీ యాక్షన్ అడ్వెంచర్ గేమ్స్ కి అన్ని ప్లే కరాన్ని పులువన్ వినస్మ టైప్ ఏ కాన గుడాక్ ఇంట్రెస్టింగ్ గేమ్ కేటగిరీ ఏ కాక్ ఏహింద అద వీడియో గేమ్ మాం కథా కరాన్ని అన్ని విశాయ విజయతరట ప్లే కరాన్ని పులువన్ అలుత్మ యాక్షన్ అండ్ అడ్వెంచర్ గేమ్స్ 10 గేన కథా కరాన్న. మీ గేమ్స్ 10 డౌన్లోడ్ లింక్ మాం డిస్క్రిప్షన్ ఏకే దాలా తీనవా ఆండ్రాయిడ్ iOS వెన వెనమ ఏనంగ ఇదిం అపి వీడియో కడ గిల్లమ బాలము మొనవద మీ గేమ్స్ 10 కియలా. నిజంగా దహవిని గేమ్ మీద తమాయి వర్సెస్ కి మీ గేమ్ మీద గొడక్ ఇంట్రెస్టింగ్ కన్సెప్ట్ యాక్షన్ ఫైటింగ్ గేమ్ మీద మీకు ఎప్పుడైనా రామాయణం క్యారెక్టర్స్ లాగా తమాయి ఫైట్ కరాన్ని దిగండి. మీ ఫైటర్స్ లాగే పవర్స్ వెపన్స్ లాగే దేవులు చూస్ కల్లా. ఇది ఫైటింగ్ గేమ్స్ లింగ్ మంగునాథ్ వెరిపూర్మ కెమెది ఫైటింగ్ గేమ్ మే కాదు. మీకు ఎప్పుడు కూడా కొంత కంబ్యాట్ సిస్టమ్ మే కాదు. వాగేమ్ రామ అర్జున్ భీమా స్వర్మ వగే రామాయణం క్యారెక్టర్స్ లా గుడాక్ బలాగాన్ని పులువన్. ఇవాగేమ కూడా కొంత గ్రాఫిక్ క్వాలిటీ కాదు. వాగేమ్ డీసెంట్ కంట్రోల్ సిస్టమ్ మే కాదు బలాగాన్ని పులువన్. ఇండియన్ ఫైటింగ్ గేమ్ మే కాదు. నిజంగా నమ్మిన గేమ్ మీద తమాయి స్టార్ వార్స్ హంటర్స్ కి. మీ గేమ్ మీద మల్టీప్లేయర్ స్టైల్ లేక యాక్షన్ అండ్ అడ్వెంచర్ షూటింగ్ గేమ్ మీ కాదు. ఇది కాబట్టి మీ స్టార్ వార్స్ క్యారెక్టర్స్ లా కంట్రోల్ కల్లా గన్స్ వెపన్స్ ఎక్కదు కొరగిన వాకి ప్రతివాది టీమ్ మీకు ఎనిమిస్ లా కిల్ కర్లా హై స్కోర్ గా అన్నదమ్మాయి దీన్ని. ఇది పీజీ లెవెల్ మాత్రమే గ్రాఫిక్ క్వాలిటీ కాక్తీయన థర్డ్ పర్సన్ మల్టీప్లేయర్ గేమ్ మీ కాదు. మీ గేమ్ కూడా కొంత బ్యాటల్ సిస్టమ్ మే కాక్ వాగేమ్ యూనిక్ హీరో క్యారెక్టర్స్ గుడక్ బలాగాన్ని పులువన్. ఇవాగేమ మీ గేమ్ అమేజింగ్ వెపన్ టైప్ గుడక్ బలాగాన్ని హంబినవ. ఇది ఇవాగేమ గేమ్ మీకు కంట్రోల్ సిస్టమ్ మీకు వాగేమ సౌండ్ క్వాలిటీ కాదు గుడక్ ఉందాయి. నిజంగా అటువంటి గేమ్ మీకు తమ కింగ్డమ్ ది బ్లడ్ కి. మీ గేమ్ మీకు కొరియన్ థీమ్ మీకు అక్కెక్కిన గుడక్ ఎక్సైటింగ్ అడ్వెంచర్ గేమ్ మీ కాదు. ఇది కాబట్టి మీ సోంబీస్ లాగే పిరును ఐలాండ్ కి మీ హీరో క్యారెక్టర్ కంట్రోల్ కల్లా ఏకైక విధి ఎనిమీస్ లా వాగేమ సోంబీస్ లా కిల్ కల్లా మిషన్ ప్లే కరండి తమది అన్ని. ఇది మారమ అమేజింగ్ అడ్వెంచర్ ఏఆర్పిజి గేమ్ మీ కాదు. మీ కెబిడ గుడక్ మై యూనిక్ కంబ్యాట్ సిస్టమ్ మీ కాక్ వాగేమ డీసెంట్ కంట్రోలర్స్ బలాగండి పులువన్. ఇవాగేమ గుడక్ ముందు స్టోరీ కాక్ తీయన అడ్వెంచర్ గేమ్ మీ కాదు. ఇది ప్లే కల్ల బలన్న తామత్ ప్లే కల్లనసిన మీ కెబిడ గుడక్ ముందు మాత్రమే ట్రిపుల్ ఏ క్వాలిటీ గ్రాఫిక్స్ బలాగండి పులువన్. నిజంగా హత్తిన గేమ్ మీకు తమాయి కుకీ రన్ టవర్ ఆఫ్ అడ్వెంచర్ కి అన్ని. మీ గేమ్ మీకు కూడా మళ్ళీ వస్తున్న స్టోరీ కక్కి అన్న కుకీ అడ్వెంచర్ గేమ్ మీ కాదు. ఇది వాటి మీకు హంపిన కుకీ హీరోస్ లవ్ కంట్రోల్ కల్లా ప్రేలిగా వాగే దేవాళ్ళు విసందగిన ఏకేమిది ఎనిమి డీమన్స్ లా తెక్క బ్యాటిల్ కల్లా గేమ్ మీకు స్టేజెస్ కంప్లీట్ కరన్న తమ ఇది అన్ని. మీకు అప్పుడు ఎంగేజింగ్ స్టోరీ లైన్ వాగేమ కూడా కొంత కార్టూన్ స్టైల్ గ్రాఫిక్ క్వాలిటీ కాక బలాగాన్ని పులువన్. ఇవాగేమ కూడా ఈజీ బ్యాటల్ సిస్టమ్ మీద గేమ్ మీ కాక వాగేమ వాటి గేమ్ మీద ప్లే కల్లా మీ హీరో క్యారెక్టర్స్ అప్గ్రేడ్ కరగన్న పులువన్. నిజంగా హైవెన్ గేమ్ మీద అమ్మాయి రేడియన్స్ అన్ని. మీ గేమ్ కాదు గుడక్ ముందు యాక్షన్ ప్యాక్ సర్వైవల్ ఆర్పిజి గేమ్ మీ కాదు. ఇది కాబట్టి మీ హీరో క్యారెక్టర్ గా కంట్రోల్ కల్లా మీ మిస్టికల్ వరల్డ్ కి హంబెన్ ఎనిమి టీమ్స్ యొక్క ఫైట్ కర్లా మిషన్ ప్లే కరంగన్నదమైతే అన్ని. మీ గేమ్ గుడక్ ముందు డైనమిక్ కంబెట్ సిస్టమ్ మీ కాదు. వాగేమ డిఫరెంట్ హీరో క్యారెక్టర్స్ కేపియాకమ బలాగండి పులువన్. ఇవాగేమ గుడక్ ముందు స్టోరీ లైన్ ని కాక్ తీయన సైట్ కోలింగ్ యాక్షన్ గేమ్ మీ కాదు. గేమ్ మీకు కంట్రోల్ సిస్టమ్ మీ కాదు మారమ డీజన్. నిజంగా పసిని గేమ్ మీద అమ్మాయి షాడో గన్ లెజెండ్స్ కి అన్ని. మీ గేమ్ మీద గుడక్మ జనప్రియ సైఫై ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్ మీ కాదు. ఇది కాబట్టి మీ గెలాక్సీ స్పేస్ షిప్ కతుడి హంబిన రోబోటిక్ ఎనిమి టీమ్ కిల్ కర్లా మిషన్స్ ప్లే కరంగా అన్నదమైతే అన్ని. గన్స్ వెపన్స్ ఎక్కదు కర్లా. ఇది కూడా కొంత కన్సోల్ క్వాలిటీ గ్రాఫిక్ లెవెల్ లెక్క తీయన సైఫై షూటర్ గేమ్ మీ కాదు. మీ కెపిట పవర్ఫుల్ గన్ మోడల్ గుడక్వ గేమ్ కూడా కొంత ఫైరింగ్ సిస్టమ్ మేకక్ బలాగాన్ని పులువన్.
ලිජගේ හතරවෙනි ගේම් එක තමයි ස්ක්‍රීඩ් ගේම් කියන්නේ. මේ ගේම් එක ඇඩ්වෙන්චර් ටයිප් එක යන මල්ටිප්ලේයර් ඇක්ෂන් ගේම් එකක්. මේක අපිට ඕන කරන වෙපන්ස් ආමර්ස් වගේ අයිටම්ස් එකතු කරගෙන මේ කැසල් එක ඇතුලේ හම්බෙන එක එක විදිහේ ඩන්ජන් එනිමි ටීම්ස් කිල් කරලා මිෂන්ස් ප්ලේ කරන්න තමයි තියෙන්නේ. ඉතින් මෙතන කන්සෙප්ට් එකක් තියෙන ඇක්ෂන් ගේම් එකක්. මේ ගේම් එක අපිට PC ගේම් එකකට සමාන ග්‍රැෆික් ක්වලිටි එකක් වගේම ගොඩක් හොඳ බැටල් සිස්ටම් එකක් බලා ගන්න පුළුවන්. ඒ වගේම ඔයාලට ගේම් එක ප්ලේ කරලා මේ නයිට් කැරක්ටර්ස් ලාගේ ආමර්ස් වෙපන්ස් වගේ දේවල් අප්ග්‍රේඩ් කරගන්නත් පුළුවන්. ඒ වගේම ගේම් එකේ කන්ට්‍රෝලර්ස් උනත් ගොඩක්ම ඩීසන්ට්. ලිජගේ තුන්වෙනි ගේම් එක තමයි Toy Factory කියන්නේ. මේ ගේම් එක ඇඩ්වෙන්චර් ටයිප් එක යන ගොඩක් හොඳ පසල් හොරර් ගේම් එකක්. හරියට නිකන් පොපි ප්ලේ ටයිම් 3 PC ගේම් එක වගේම. ඉතින් අපිට මේ Toy Factory එක ඇතුලේ හම්බෙන එක එක විදිහ අභිරහස් විසඳගෙන ප්‍රේලිකා වගේ දේවල් කම්ප්ලීට් කරලා උගුල් මගහැරලා ගේම් එකේ ස්ටෝරි එක කම්ප්ලීට් කරන්න පුළුවන්. මේ ගේම් එකත් අපිට ගොඩක් හොඳ 3D ග්‍රැෆික්ස් වගේම යුනික් සවුන්ඩ් ඉෆෙක්ට් ගොඩක් බලා ගන්න පුළුවන්. ඉතින් හොරර් ගේම්ස් ප්ලේ කරන නම් අනිවාර්යයෙන්ම ට්‍රයි කරලා බලන්න Toy Factory කියන ගේම් එකත්. ගොඩක් හොඳ ස්ටෝරි එකක් තියෙන පසල් හොරර් ගේම් එකක්. ලිජගේ දෙවෙනි ගේම් එක තමයි Solo Leveling Arise කියන්නේ. මේ ගේම් එක ගොඩක්ම iconic storyline එකක් එක්ක යන action MMORPG ගේම් එකක්. ඉතින් අපිට මේ සංජින් වුන් කියන ප්‍රධාන warrior character එක control කරලා ගේම් එකේ story එක follow කරලා මේ universe එක ඇතුලේ හම්බෙන evil enemy monsters ලා hunt කරලා missions play කරන් යන්න තමයි දෙන්නේ. මේක අපිට iconic hero characters ලා ගොඩක් වගේම ගොඩක්ම unique storyline එකක් බලා ගන්න පුළුවන්. ඒ වගේම මාරම amazing combat system එකක් තියෙන action RPG game එකක්. ගේම් එකේ graphic quality එක වගේම control system එකත් මාරම decent. ලිජගේ පළවෙනි ගේම් එක තමයි Warframe Mobile කියන්නේ. මේ ගේම් එක ෆැන්ටසි ඕපන් වර්ල්ඩ් ගණයට වැටෙන සුපිරිම ඇඩ්වෙන්චර් සර්වයිවල් ෂූටර් ගේම් එකක්. මේක අපිට ගොඩක් හොඳ ස්ටෝරි ලයින් එකක් බලා ගන්න හම්බෙනවා. ඉතින් අපිට මේ ගැලැක්සි එකේ ඕන කරන වෙපන්ස් ආමෝස් වගේ රිසෝර්සස් එකතු කරලා එනිමි මොන්ස්ටර්ස් ලා කිල් කරලා මිෂන්ස් ප්ලේ කරන්න තමයි තියෙන්නේ. මේ ගේම් එක අපිට මල්ටිප්ලේයර් ප්ලේ කරන්නත් පුළුවන්. ඉතින් ගොඩක්ම අමේසින් ග්‍රැෆික් ක්වලිටි එකක් තියෙන ගේම් එකක්. ඒ වගේම සවුන්ඩ් ක්වලිටි එක උනත් ගොඩක් හොඳයි. ඉතින් ඔන්න අද වීඩියෝ එකෙන් අපි කතා කරේ 2024ට ප්ලේ කරන්න පුළුවන් සුපිරිම ඇක්ෂන් ඇඩ්වෙන්චර් ගේම්ස් 10ක් ගැන. ඉතින් වීඩියෝ ගොනේ නම් මතක දුව ලයික් කරන්න. ඒ වගේම ගේම් ගෝයල් කී YouTube channel එකත් subscribe කරලා bell icon එකත් click කරලා තියාගත්තොත් මේ වගේ වීඩියෝස් හැමෝටම කලින් ඉස්සරහටත් වාගේ ළඟටම ගෙන්න ගන්න පුළුවන්. එහෙනම් ඉතින් අපි ආයෙමත් දවසක මේ වගේ අලුත්ම වීඩියෝ එකකින් ඉක්මනටම හමු වෙමු.